హాయ్ హలో అందరికి, జై భీమ్, జై ఇన్సాన్, జై భీమ్, జై ఇన్సాన్. వెల్కమ్ టు బైరి నరేష్ యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ వెల్కమ్. ఎంఎన్ఎస్ సభ్యులకు, నాయకులకు, శ్రేయోభిలాషులకు అందరికి పేరు పేరున ధన్యవాదాలు. మరియు ఈ రోజు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటున్నాం అందరికి పేరు పేరున, సభ్యులకి, నాయకులకి, వెల్ విషెస్ కి అందరికి కూడా. భారతదేశ ప్రజలందరికీ, ఈ దేశం నుంచి వేర్వేరు దేశాల్లో ఉన్న భారతీయులందరికీ కూడా స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. అంతేకాకుండా ఈరోజు మన ఎంఎన్ఎస్ ఫౌండర్ డాక్టర్ బైరి నరేష్ గారి పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ మై డియర్, థ్యాంక్ యూ సో మచ్. చాలా మంది వాట్సాప్ లో, ఫేస్బుక్ లో, యూట్యూబ్ లో, ఇన్స్టాగ్రామ్ లో, వాట్సాప్ గ్రూపుల్లో కూడా హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే అని పెడుతున్నారు. మీ అందరి ప్రేమ, ఆదర, అభిమానాలకి కృతజ్ఞతలు. మీ అందరి విషెస్ చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. నేను మ్యాక్సిమం అందరికి రిప్లై ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఒకవేళ ఎవరికైనా వాట్సాప్ లో కానీ ఫేస్బుక్ లో కానీ రిప్లై ఇవ్వకపోయి ఉంటే నన్ను క్షమించండి, ఎందుకంటే వందల వేల రిప్లైలు, కాల్స్ వస్తూనే ఉన్నాయి. మరి నేను మ్యాక్సిమం అటెంప్ట్ చేస్తాను లేదా కాల్ బ్యాక్ చేస్తాను. ఈ 2 రోజుల్లో అందరికి రిప్లై కూడా ఇస్తాను. థ్యాంక్ యూ. మన 3 రోజు జాతీయ మహాసభలు జరగబోతున్నాయి. అక్కడికి 2 నెలల ముందే ఎంతో మంది రిజిస్ట్రేషన్ మరియు రిజర్వేషన్స్ కూడా టికెట్స్ బుక్ చేసుకున్నారు. అందులో ఇంకో ప్రత్యేకత ఉందండి, మహిళలు, భార్యా పిల్లలు, 200 మెంబర్స్ మహిళలు వస్తున్నారు, భార్యా పిల్లలతో చాలా మంది వస్తున్నారు. వారందరికి ప్రత్యేక అభినందనలు. నిజానికి మన ఇద్దరం జంటగా ఉన్నాము కాబట్టి, నువ్వు నాతో పాటుగా తోడుగా నడుస్తున్నావు కాబట్టి చాలా మంది, అగో నరేష్ తో పాటుగా వాళ్ళ మిస్సెస్ వస్తుంది, మనం కూడా వెళ్దాము అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్, ధైర్యం వచ్చింది. ఆ క్రెడిట్ అంతా నీకే దక్కుతుంది, ఎందుకంటే నువ్వు కూడా కలిసి రావటం వల్లే వాళ్ళందరూ వస్తున్నారు, అలాగే పిల్లలతో వస్తున్నారు. హ్యాపీ హ్యాపీ భార్యని, పిల్లల్ని తీసుకొని వస్తున్న నాయకులకి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే నీ వల్ల మీ కుటుంబం పూర్తిగా చైతన్యం అవ్వడం వల్ల మీ కుటుంబం నీ ప్రాంతంలో మన ఉద్యమానికి ఒక వెన్నెముకలాగా మారుతుంది. ఒక భర్త మాత్రమే వచ్చి భార్య భక్తిలోనో ఇంకేదైనా మతానికి దగ్గరగానో ఉన్నప్పుడు మీరు నిత్యం ఇంట్లో అసంతృప్తితో, అలాగే కుటుంబం అంతా పరిపూర్ణంగా మారలేదు అనేటువంటి నిరాశ, నిస్పృహలో ఉండే అవకాశం కూడా ఉంది. మరి 200 మంది ఆడపడుచులు మన కార్యక్రమానికి వస్తున్నారు. థ్యాంక్ యూ. నీకెలా అనిపిస్తుంది? మీరేం భయపడకండి, అక్కడ మేమున్నాము. మాకు 2-3 మహాసభలు జరిపించిన ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అక్కడ ఫెసిలిటీస్ కానీ పిల్లలకి, మహిళలకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటాము, మేమున్నాము అనే ధైర్యం మీకు ఇస్తున్నాము, తప్పకుండా రండి. అంతేకాకుండా మహాసభల్లో అసలు ఏమేమి శిక్షణ ఇస్తున్నారు, ఏమి చెప్పబోతున్నారు? యాక్చువల్లీ ఈ మహాసభలకి మన మెయిన్ థీమ్ ఏంటంటే చరిత్ర తెలుసుకుందాం, చారిత్రాత్మక పాత్ర పోషిద్దాం. చరిత్ర తెలుసుకుందాం, చారిత్రాత్మక పాత్ర పోషిద్దాం అనే టైటిల్తో ఈ సభలు నిర్వహిస్తున్నాం. దీంట్లో వచ్చే వక్తలు, అతిథులు అందరూ కూడా ఇదే టైటిల్ని బ్రెయిన్లో పెట్టుకొని ఈ దేశం చరిత్ర ఏంటి, సంస్కృతి ఏంటి, నాగరికత ఏంటి, కులమతాలు ఎలా పుట్టాయి, సంఘ సంస్కరణ ఉద్యమం ఏంటి, చారువాకుల గురించి, లోకాయుతుల గురించి, జైనుల గురించి, బౌద్ధుల గురించి, బుద్ధుడి బోధనల గురించి, బాబాసాహెబ్ గురించి, పెరియార్ రామస్వామి గురించి, బసవేశ్వరుడు గురించి, నారాయణ గురు గారి గురించి, పూలే దంపతుల యొక్క కాంట్రిబ్యూషన్, భాగ్యరెడ్డి వర్మ గారి కాంట్రిబ్యూషన్, ఇలా భారతదేశ చరిత్ర ప్లస్ నాగరికత, ఇప్పుడు జరుగుతున్న మూఢనమ్మకాలు, వివిధ మతాల్లో కొనసాగే మూఢనమ్మకాల పైన అన్ని మతాలలోని ప్రముఖులు మనకి చక్కగా విశ్లేషించడానికి వస్తున్నారు. అయితే ఈసారికి చరిత్రను ప్రధానంగా పెట్టుకున్నాము. మరోసారి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఏ రకమైనటువంటి అభివృద్ధులు జరిగినాయని ఒకసారి, ఆ తర్వాత ఆరోగ్యం గురించి, కుటుంబం గురించి, తర్వాత సమకాలీన సమాజంలోని సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక అంశాలపైన ఒక్కోసారి ఒక్కో విషయం మీద మనము పెట్టుకుందాం. ఈసారి ఎక్కువగా ఫౌండేషన్, బేసిక్స్, హిస్టరీ తెలియాల్సిన అవసరం ఉంది.
నాస్తికులు అంటే ఏంటి, హేతువాదులు అంటే ఏంటి, మానవవాదులు అంటే ఏంటి, మానవ వాదం అంటే ఏంటి, చారువాక లోకాయుతం అంటే ఏంటి, అసలు సంఘ సంస్కరణ అంటే ఏంటి, అసలు మన సంఘం ఎందుకు, మన సంఘం ఏం చేయాలనుకుంటుంది, ఇవన్నీ కూడా ఇంతకీ చెప్ప. అసలు మన సంఘం ఏ ఆశయంతో పెట్టాము, అది పెట్టడానికి దారితీసిన విషయాలు మన వాళ్ళందరికీ వివరించు. అంటే ఇంతకు ముందు కూడా వీళ్ళు మూఢనమ్మకాల నిర్మూలన మీద చాలా సంవత్సరాల నుంచి, అంటే 1995 నుంచి ఆయన పనిచేయడం జరిగింది. ఆ తర్వాత మా పెళ్ళైనాక కూడా మేము చాలా సార్లు డిస్కస్ చేసుకున్నాము. మూఢనమ్మకాలతో చాలా మంది బాధపడుతున్నారు. ఈ ఒక్క విషయమే కాదు, చాలా ఉన్నాయి సమాజంలో, చాలా రుగ్మతలు, అసమానతలు, తర్వాత ఆడపిల్లల్ని వంచడము కానీ, తర్వాత ఇంకా దళితుల మీద కులం పేరుతో, మతం పేరుతో ఎన్నో మనం పేపర్లలో రోజుకి చూస్తూనే ఉన్నాం. చాలా మంది ఇది కామన్లే అనుకొని కొంతమంది వదిలేస్తున్నారు, కానీ ఇలాంటి సంఘం కోసము, సమాజం కోసం ఆలోచించే వాళ్ళు, మానవత విలువల కోసం పాటుపడే వాళ్ళు కాస్త అక్కడికి వెళ్ళి, అంతెందుకు ఇక్కడ కందుకుల్లో కూడా మా పక్కనే మొత్తం ఇద్దరు పిల్ల ముగ్గురు పిల్లల్ని భార్యాభర్తలు ఇద్దరు కూడా హ్యాంగ్ చేసుకొని చనిపోయారు. ఎందుకు అంటే మూఢనమ్మకాల వల్ల వాళ్ళు బాధపడ్డారు, వాళ్ళ తరము, వాళ్ళ అమ్మ వాళ్ళ తరము, తర్వాత మా పిల్లలు కూడా బాధపడతారు, ఇలా ఈ సమాజం చేత దూషించబడతారు అనేసి వాళ్ళు చనిపోవడం జరిగింది. అంతేకాదు సిద్దిపేటలో, నిజామాబాద్లో, ఎక్కడెక్కడో చాలా చోట్ల ప్రతిరోజు చూస్తూనే ఉంటాము. ఇవన్నీ ఆపాలి అంటే అలా ఎక్కడో ఒక చాట జరుగుద్దిలే అనుకుంటారు, కానీ ఎక్కడో ఒక చోట కాదు, ఎక్కడైనా జరుగుతుంది. సో అందువలన కొంతమంది ఇలాంటి వాళ్ళు, ఆలోచన పరులు ఇలా ఉండకూడదు. మతం అంటే మనకు వ్యతిరేకం కాదు, ఎవరి భక్తి వాళ్ళకు ఉండొచ్చు, కానీ మూఢత్వం ఉండకూడదు అని చెప్పడమే మా ఎంఎన్ఎస్ ముఖ్య ఉద్దేశం. మా సభ్యులు కానీ కార్యకర్తలు కానీ ఎవ్వరు ఎవ్వరికి ప్రజలకి వ్యతిరేకం కాదు. కాకపోతే ఇందులో ఉండే లోటుపాట్లని మీరు, మేము తెలుసుకున్నాము, మీరు కూడా గుర్తించండి, ఇలాంటివి జరగకుండా మనం అందరం చూద్దాము అని మీ సహాయ సహకారాలు కూడా మాకు అందించండి. ఇలా ముందుకెళ్ళడానికే ఈ సంఘం ప్రయత్నం చేస్తుంది, అంతే తప్పితే ఎవరి మనోభావాలని బాధపడే విధంగా చేయడానికి కాదు. మేము మన సమాజ హితం కోసమే ఇది చేస్తున్నామని మీరు నమ్మితే చాలు. అందుకనే మేము ఆవిర్భావ సభ ఎంఎన్ఎస్ స్టార్ట్ అయింది కూడా ఒక వేదిక కావాలి, ఎవరికి వ్యతిరేకం కాదు, అందరం కలిసి పనిచేయాలి అనే ఉద్దేశంతో మీ అందరినీ కూడా కలుపుకొని మేము ముందుకు వెళ్తున్నాము. ఆ విధంగానే ఆవిర్భావ సభ సెప్టెంబర్ 17 మేము జరపడం జరిగింది. ఎంతో మంది మాతో కలిసి వచ్చారు. ముందు మేము ఇద్దరమే ఉన్నాము, తర్వాత అచ్యుతు వాళ్ళ ఫ్యామిలీ, తర్వాత ఎంతో మంది మా దగ్గరలో ఉన్న పిల్లలు, ఫ్యామిలీస్ అందరు మేమున్నామన్నా, మేము కూడా మీతో పాటే ఉంటాము. ఈ సమాజం కోసం మనం ఎంతైనా చేద్దాము, ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, మనం చేసేది మంచి అయినప్పుడు అందరూ మనల్ని అర్థం చేసుకుంటారు అని మా వెన్నంటే ఉండి మాకు చాలా ప్రోత్సాహాన్ని అందించారు. అలా ఒకటి కాదు, ప్రతి జిల్లాకి, ప్రతి హైదరాబాద్ పరిధిలో రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్ మొత్తము అన్ని జిల్లాలకు కూడా కమిటీలు ఏర్పరిచి కార్యకర్తలను, జిల్లా అధ్యక్షులను నియమించి ఒక్కొక్క కమిటీగా అప్పటి నుంచి స్టార్ట్ చేసి ఇప్పటి వరకు పని చేస్తూనే ఉన్నారు, తిరుగుతూనే ఉన్నారు. 11 నెలల సమయంలో ఎంత చేయాలో అంత చేశారు. ఎన్ని జిల్లాలు తిరగాలో అన్ని జిల్లాలు తిరిగారు. ఈ మధ్యన కారు ప్రాబ్లం వల్ల, కారు పాడైపోవడం వల్ల కాస్త ఆగారు, తప్పితే ఎక్కడ ఒక చోట ఆగకుండా ఈ సమాచారం అందిస్తూ సమాజం కోసం వీళ్ళు ముందుకు వెళ్తూనే ఉన్నారు. అంతేకాకుండా ఈ జాతీయ మహాసభలు ఎందుకు పెట్టారో మీరు వివరించగలుగుతారా? ఎందుకంటే మనము ఆవిర్భావ దినం రోజు ప్రకటించాము వచ్చే దసరా సెలవుల్లో మహాసభలు జరుపుకుందామా అని. ఇలాంటి అప్పుడు జరపలేకపోయాము. ఆ తర్వాత శిక్షణ కావాలి అని మనం గుంటూరులో మంగళగిరి తరగతులు అంటే ఏం చెప్తారు, ఏం శిక్షణ ఇస్తారు అంటే, మామూలుగా ఎప్పుడైనా ఒక మనిషి పనిచేయడం వేరు, ఆ పని మీద నైపుణ్యముతో అవగాహనతో చేయడం వేరు. అమాయకంగా పనిచేస్తూ పోవడం వేరు, తెలివిగా పనిచేస్తూ పోవడం వేరు. అలాగే మనం శిక్షణ అంటే ఒక సభ్యుడు
నేను సభ్యుని అని పాల్గొనే వ్యక్తిగానే ఫ్యాన్ అభిమానిగానే ఉండకూడదు. తను ఒక కార్యకర్తగా ఒక నాయకుడిగా తన చుట్టూ ఉన్న అసమానతల్ని అజ్ఞానాన్ని మూఢత్వాన్ని నిరసిస్తూ దానిపై ప్రజల్ని జాగృతపరిచేటువంటి విధంగా ఉండాలి. తను ఒక మాట్లాడే వ్యక్తి అయి ఉండాలి. అందరితో కలిసిపోయేలాగా ఉండాలి. తన కుటుంబాన్ని తాను నిర్వహించుకునేవాడిలాగా ఉండాలి. తనలో ఉన్నటువంటి చెడును తొలగించుకునేవాడు అయి ఉండాలి. మహనీయుల స్ఫూర్తిని అందిపించుకునేవాడు అయి ఉండాలి. ఇలాంటి చెడ్డలవాటు లేకుండా ఒక మంచి కడిగిన ముత్యం లాగా ప్రతి మహిళ కానీ పురుషుడు కానీ సభ్యుడు సభ్యురాళ్ళందరూ అలా తయారవ్వాలి. వాళ్ళలో ఒక స్ఫూర్తిని నింపాలి, ఒక చైతన్యాన్ని కలిగించాలి. ఎప్పుడైతే నాకు నువ్వు తోడైనప్పుడు చూసే వాళ్ళు ఎంత గౌరవంగా ఫీల్ అవుతున్నారు, మనతో పాల్గొనే వాళ్ళు ఎంత ఆనందంగా ఫీల్ అవుతున్నారు. ఏ తన ఒక్కడే కాదు, వాళ్ళ భార్య కూడా తనతో పాటు అనేక కార్యక్రమాల్లో పాల్గొంటుంది, పెళ్లిళ్ళు చేస్తుంది, కష్ట సుఖాల్లో పాల్గొంటుంది, సైకాలజీ కౌన్సిలింగ్స్ ఇస్తున్నారు, ఎవరైనా గొడవ పడితే వాళ్ళకి సర్ది చెప్తున్నారు, పెళ్లిళ్ళు చేస్తున్నారు, గృహప్రవేశాలు చేయడానికి వెళ్తున్నారు, వాళ్ళ ఇంట్లో చిన్న చిన్న సంఘటనలకి వెళ్తున్నారు, చావులైనా వెళ్తున్నారు, అవసరమైతే దుఃఖంతో వస్తే ఇంటి దగ్గర 4 రోజులు పెట్టుకుంటున్నారు, ఎవరూ లేని అభాగ్యులను పెట్టుకుంటా. మన ఇద్దరం కలిసాము అన్నప్పుడు ఆనందం ఎట్లొచ్చిందో, ఒక కుటుంబానికి మరో కుటుంబం, ఒక 10 మందికి మరో 10 మంది కలిస్తే ఒక సముదాయం అవుతుంది. సమూహానికి అనేక ఆలోచనలు ఒకరికొకరికి ట్రాన్స్ఫర్మ్ అవుతూ ఉంటాయి. అలాగే ఇంతమంది ఉన్నామనే ధైర్యము వస్తుంది. ఉదాహరణకి నువ్వు చెప్పు, April 14 రోజు మనం ఎంతమందితో ఒక కార్యక్రమం చేయాలనుకున్నాం, ఎంతమంది పాల్గొన్నారు, ఎలా అనిపించింది? అసలు అది చెప్పలేని అనుభూతి. ఎందుకంటే మేము ఆవిర్భావ సభ తర్వాత, జిల్లా కమిటీల తర్వాత అందరితో మాట్లాడడం కుదరలేదు, కోఆర్డినేట్ చేయడం కుదరలేదు. అందరికైతే ఇన్ఫామ్ చేశాము, కానీ గెట్ టుగెదర్ లాగా ఒక మహానుభావుడి జయంతప్పుడు మనం అందరం కలుసుకోవాలని పిలుపునివ్వగానే మేము ఒక 1,000-1,200 మంది వస్తారేమో అనుకున్నాము. కానీ మా ఎస్టిమేషన్ కంటే అసలు ఎక్కువగా, ఎంతమంది అంటే ఆ ప్యాకెట్లు మేము 900-1,000 చేపిస్తే దానికి డబుల్, సగం మంది కూడా అవి రాలేదు. అంటే కనీసం 1,500-1,800 మంది దాకా వచ్చారని మన ఫుడ్ కమిటీ వాళ్ళు చెప్పారు. సో ఆ వీడియో చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. అంటే అంత కమిటెడ్గా ఉన్నారు సమాజం మార్పు కోసం. అంటే మేము కూడా పనిచేయాలనే ఆతృతతో ఉన్న వాళ్ళు ఎంతో మంది సమాజంలో ఉన్నారు. కాకపోతే ఏమి చేయలేని పరిస్థితుల్లో అలా ఇండ్లలో ఎవరి పనులలో వాళ్ళు ఉండిపోతున్నారు. మీరు ఈ ఆవిర్భావ సభ తర్వాత ప్రతి జిల్లాకి జిల్లా కమిటీలు వేస్తూ తర్వాత ఈ వచ్చే September 14, 15, 16 జరగబోయే జాతీయ మహాసభలకు 3 రోజులు ఎలా నిర్వహించబోతున్నారు, ఎవరెవరిని పిలిచారు, ఈ వివరాలు ఏమన్నా చెప్పగలుగుతారా కొంచెం? డెఫినెట్లీ. యాక్చువల్లీ మహాసభల్ని మనము ఒకరోజు పెడితే మనకు అంబేద్కర్ జయంతి రోజు 1,800 మంది వచ్చి 2,000 దాకా వచ్చి ఎటు వాళ్ళు అటు వెళ్ళిపోయారు. అందరం ఇంతమంది ఉన్నామన్న ఆనందం మిగిలింది తప్ప ఒకరికొకరు ఎక్కువ పరిచయం కాలేదు. తర్వాత మనము ఆవిర్భావ దినం ఒకరోజు పెడితే కూడా వద్దాక మన షెడ్యూలే అయిపోయింది. మనం మోకిళ్ళలో పెట్టినప్పుడు మాత్రం ఒక 4 రోజులు ఉన్నాం కాబట్టి ఒకరికొకరు బాగా పరిచయం అయ్యారు, వాళ్ళకి అనుబంధం ఏర్పడింది. తర్వాత ఇంకా మన జిల్లాలో ఎలా చేయాలి అనే ఒక స్ఫూర్తితో వెళ్ళిన తర్వాత పెరియార్ జయంతిని జరిపారు, పెరియార్ వర్ధంతిని జరిపారు, తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వర్ధంతి జరిపారు, భగత్ సింగ్ వర్ధంతి జరిపారు, మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి జరిపారు, బుద్ధ పూర్ణిమ జరిపారు, భగత్ సింగ్ అమర దినోత్సవాన్ని జరిపారు, సావిత్రిబాయి పూలే జయంతిని జరిపారు, తర్వాత జిల్లా కమిటీ సమావేశాలు పెట్టారు, క్యాడర్ సమావేశాలు పెట్టారు. ఏదైనా సంఘటనలు జరిగితే అక్కడికి వెళ్ళి పాల్గొన్నారు. అది అల్లూరు జిల్లాకి ఇల్లో రాంబాబు గారైనా, లేకపోతే ఆడ కొప్పు సురేష్ అయినా, నాగర్ కర్నూలు అయినా, ఈడ భూపాలపల్లి ములుగు జిల్లాలో జరిగినప్పుడు దేవునూరు చంద్రమోహిలు అన్న కానీ, కొండగొర్రెల రాయేష్ అన్న కానీ, ఇంజ రాంబాబు జనగామలో కానీ, భూమిగారి చంద్రశేఖర్ చర్చలో కానీ, నాగేశ్ శ్రీరాములు అన్న హైదరాబాదు, రంగారెడ్డి, అసలు ఏ జిల్లాలో ఆ జిల్లాలో వాళ్ళు ఫీల్డ్లోకి వెళ్ళిపోవడం అలవాటు అయిపోయింది. అంటే శిక్షణ ఇవ్వడం వల్ల అలా వాళ్ళకు వాళ్ళు ఫీల్డ్లోకి వెళ్ళిపోతారు. లేకపోతే హైదరాబాద్లో ఉండే నరేష్ అన్ననో, లేకపోతే ఇంకెక్కడో మా కేంద్ర కమిటీ సెంట్రల్ కమిటీ వాళ్ళు వస్తారని ఎదురు చూసే పరిస్థితి వస్తుంది. అది పోగొట్టి స్ఫూర్తిని నింపాలనే ఉద్దేశంతోనే ఇవి పెడుతున్నాము. దీనికి తర్వాత మాట కూడా మాట్లాడలేని పిల్లలు కానీ, స్టూడెంట్స్ లేదా పెద్దవాళ్ళు కానీ
వాళ్ళ వృత్తులు వాళ్ళు చేసుకుంటున్నారు, కాకపోతే కమ్యూనికేట్ అయ్యే సందర్భంలో అంత ఫ్రీగా మూవ్ అవ్వలేని వాళ్ళు కూడా మన శిక్షణ తరగతిలోకి వచ్చాక చాలా ధారాళంగా మాట్లాడుతూ ఏ అంశం మీదనైనా ఒక పటిష్టంగా వాళ్ళకి మంచి పట్టు అవగాహన ఉన్నందుకు ఉంటుంది. సో ఇవన్నీ వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ గా కూడా ఉపయోగపడుతున్నాయి. అందుకనే శిక్షణ తరగతులు అనగానే ఒక MBBS, ఒక లాయరు, ఒక టీచరు అంటే అన్ని వృత్తుల వాళ్ళు మేమొస్తామన్నా మేమొస్తామని ముందే బుక్ చేసుకోవడం. ఇంకొక ప్రత్యేక విషయం చెప్పనా, బహుశా మన వీడియో చూసే వాళ్ళు చాలా మంది నమ్మకపోవచ్చు, ఏ సంఘం కూడా ఇలా వీడియో ముందు చెప్పే సందర్భం రాకపోవచ్చు. ప్రత్యేకమైన విషయం, ఇంకా నెల రోజులు ఉంది సమావేశాలకి, కానీ ఈ సమావేశాలకి అడ్మిషన్స్ అయిపోయినాయి. దయచేసి మేము వస్తాము, మా పేరు నమోదు చేసుకోండి అని ఇక మమ్మల్ని ఒత్తిడి వేయద్దు. అంటే మీరు రావద్దనే ఉద్దేశం కాదు కదా, అక్కడ హాలు ఫెసిలిటీస్ అంతగా అక్కడ వరకే ఉన్నాయి అని ఆ ఉద్దేశంతో ఆపేయడం జరిగింది. అంటే మామూలుగా ఏ కార్యక్రమం అయినా మా కార్యక్రమం ఉంది రండి రండి, అందరూ ఆహ్వానితులే, మీరు అందరూ తప్పకుండా రండి, ఒక్కొక్కరు నలుగురిని ఐదుగురిని తీసుకొని రండి, విజయవంతం చేయండి అని రకరకాల రూపాల్లో ప్రచారాలు చేస్తూ ఉంటారు కదా. మనకు నేను కూడా చూసాను కదా రిజిస్ట్రేషన్, మేము 10 మంది వస్తున్నాం అంటే వద్దన్నా, అక్కడ అయిపోయినాయి సీట్లు ఉండవు, ఇబ్బంది పడతారు అని చెప్పడం నేను కూడా విన్నాను. అయితే ఏం చేసామంటే 2 నెలల క్రితమే మనం అనౌన్స్మెంట్ చేసాం, వచ్చేవాళ్ళు దయచేసి స్వయంగా ఫోన్ చేసి మీ పేరు, మీ వయసు, మీ వృత్తి, మీ గ్రామము, మీ మండలము, మీ జిల్లా అన్ని డీటెయిల్డ్గా చెప్పండి, మీరు ట్రైన్ టికెట్ బుక్ చేసుకోండి, మీరు కార్లో వస్తారా, బైక్ మీద వస్తారా, దగ్గర ఉంటుందా, దూరం ఉంటుందా, ట్రైన్లో వస్తారా, రిజర్వేషన్ చేసుకున్నారా, ఎవరెవరు వస్తున్నారో డీటెయిల్ మొత్తం పెట్టండి అని పెట్టాం వీడియో. ఒకటికి 10 వీడియోలు పెట్టాం, ఒకటికి 10 సార్లు వాట్సాప్లో పెట్టి 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 విసిగిచ్చాం. 1000 మంది నిండిపోయారు. ఒకవేళ ఇందులో నుంచి 10% ఆబ్సెంట్ అవుతారని 1100 కూడా పెట్టాం. 1100 మంది పేరు వివరాలు కూడా ప్రకటించేశాం. కానీ ఇప్పుడు ఈ 10 రోజుల నుంచి అనా అయిపోయిందా, నేను రావచ్చా, నేను జిల్లా అధ్యక్షుని కదా, నేను కార్యదర్శిని కదా, నేను ముఖ్య నాయకుని కదా అంటే ఏం చేస్తాం, అక్కడ 1000 కుర్చీలే వేస్తాము, 1000 మందికే మన సామర్థ్యం, అంతకు మించి వస్తే మేము ఎలా మీకు ఎలా అరేంజ్మెంట్స్ చేసేది. కాబట్టి 1000 మంది నిండిపోయారు ఈ సమావేశానికి. నేను వస్తా అని మాత్రం దయచేసి ఎవరు అనొద్దు. వస్తా అని పేరు నమోదు చేసిన 1100 మంది వస్తే చాలు. అయితే ఇంకొక ఎగ్జామ్షన్ ఏమి ఇద్దాం అనుకుంటున్నాను అంటే, ఇప్పుడు ఇంకొక 20 నుంచి 50 మందిని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళకి ఎగ్జామ్షన్ ఇద్దాం అనుకుంటున్నాను. అది ఒరిస్సా కానీ, కర్ణాటక కానీ, తమిళనాడు కానీ, మహారాష్ట్ర కానీ, అక్కడ వైజాగ్ లోకల్లో కూడా చాలా మంది ఉన్నారు. ఆల్రెడీ లోకల్లో నుంచి మనకి 40 మంది పేరు నమోదు చేసుకున్నారు, అల్లూరు జిల్లా నుంచి 60 మంది నమోదు చేసుకున్నారు, అనకాపల్లి నుంచి 30 మంది చేసుకున్నారు, శ్రీకాకుళం విజయనగరం నుంచి 30 మంది చేసుకున్నారు ఆల్రెడీ. సో ఇందులో 1100 మంది పాల్గొంటే చాలు, అందులో నుంచి 100 మంది ఆబ్సెంట్ అవుతారనే ఆశిద్దాం. 1000 మందితోనే మన కెపాసిటీ, 1000 మంది అంటే తక్కువనా, మనం ఇప్పటికీ 11 నెలలు అవుతుంది మన సంఘం పెట్టి. సో తప్పకుండా ఈ 1000 మంది కూడా పాల్గొనే వాళ్ళు కూడా దయచేసి వాళ్ళు వాళ్ళతో ఏమేమి తెచ్చుకోవాలో గెస్ ఉందా, నీకు ఐడియా ఉందా, ఒకసారి రిమైండ్ చేయి. వాళ్ళ ప్లేట్ వాళ్ళు ఒక బెడ్షీట్ అంటే కప్పుకోవడానికి ఒకటి, వేసుకోవడానికి ఒకటి, ఒక బాటిల్ వాటర్ బాటిల్ క్యారీ చేయాల్సిందే కంపల్సరీ. వాళ్ళ థింగ్స్ అన్ని చాలా జాగ్రత్తగా ఒక బ్యాగ్ లో పెట్టుకుంటే అబౌట్ బ్లాక్ షర్ట్ అండ్ బ్లాక్ షర్ట్ ఆల్సో కంపల్సరీ. 2-3 బ్లాక్ షర్ట్లు ఉంటే 2-3, ఒకటి 2 టీషర్ట్లు ఉంటే ఆ 1-2 టీషర్ట్ కూడా వేసేసుకొని వచ్చేయండి. ఎందుకంటే అక్కడికి వచ్చాక అయ్యో మేము యూనిఫామ్ లో లేము పక్కకి వెళ్ళండి అంటే బాధపడుతూ ఉంటారు. అలా కాకుండా మీరు కంపల్సరీ తెచ్చుకుంటే బాగుంటది, ఎందుకంటే మనం ఫోటో దిగుతాం, వీడియోలు తీస్తూ ఉంటారు, మన వాళ్ళు అని ఐడెంటిటీ ఉంటది, ఇవన్నీ ఉంటాయి కాబట్టి చాలా బాగుంటది. మీరు ఒకసారి వచ్చినాక తెలుస్తుంది. ఇంతకుముందు రాని వాళ్ళు కూడా ఏం భయపడకండి, ఎందుకంటే అది మన ఇల్లులానే ఉంటది, అందరూ మన కుటుంబ సభ్యుల్లాగానే ఎవరు చూసినా అందరు పలకరిస్తూ చక్కగా మీకు ఏమన్నా నీడ్స్ కావాలంటే కూడా వాళ్ళు నువ్వా నేనా అని చూడకుండా అందరూ కలిసిపోయి చేసుకుంటూ ఉంటాము. మరి ఈ 1000 మందిని ఎట్లా కోఆర్డినేట్ చేద్దాం అనుకుంటున్నావు?
మన వాళ్ళందరూ చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నారు కాబట్టి పిల్లలందరూ చాలా యాక్టివ్ పర్సన్స్. తర్వాత మన జిల్లా నాయకులు కానీ సభ్యులు కానీ కార్యకర్తలు కానీ మేము ఉన్నాం కదా, మేము చేస్తామని మాకు ధైర్యాన్ని ఇస్తున్నారు. సో మన మనకు కూడా ఒక అవగాహన ఉంది, మన అచ్యుత్ అండ్ టీమ్. తర్వాత 5 మెంబర్స్ టీమ్ ఒకటి పెట్టాం సమాచారం కోసమే, ఎక్స్క్లూజివ్లీ ప్రతి దానికి అన్నిటికీ. వాళ్ళ పేర్లు ఐడియా ఉన్నాయా? 5 మెంబర్ కమిటీ అంటే మీరు రాసుకున్నారు, పల్లవి, వినయ్, ప్రశాంత్, అచ్యుత్, సందీప్ అచ్యుత్ ఏమో మొత్తం కోఆర్డినేషన్, ప్రీతి, పల్లవి, వినయ్, ప్రశాంత్, రాగరాళ్ళ నాగరాజు. నాగరాజు ఈ 5 మెంబర్స్ ఒక్కొక్కరు 200 మందికి ఇన్ఫర్మేటివ్ ఇన్ఫర్మేషన్ కోఆర్డినేటర్స్ అన్నమాట. వీళ్ళిద్దరి పైన సందీప్ మరియు అచ్యుత్ మెయిన్ రిసోర్స్ పర్సన్స్ అన్నమాట, జనరేటర్లు అన్నమాట వీళ్ళు, వాళ్ళు ట్రాన్స్ఫార్మర్లు అన్నమాట, మీకు తగులు మోటార్లు. ఇంకా ఎంతో మంది అన్న వాళ్ళకు కూడా చెప్పించాము కదా, వాళ్ళు కూడా మేము ఆర్గనైజింగ్ కమిటీలో ఉన్నాము, మేము ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పారు. సో మీరు ఏం భయపడకుండా. అసలు ఇంతకి మన ఎంఎన్ఎస్ ఏమేమి చేస్తుంది, చేసింది, చెయ్యాలనుకుంటున్నది? చాలా శిక్షణ తరగతులు, మ్యాజిక్ క్యాంపులు, తర్వాత పిల్లలకి పెద్దలకి కౌన్సిలింగ్స్, తర్వాత పెళ్ళిళ్ళు, కులాంతర మతాంతర పెళ్ళిళ్ళు, అంటే పెళ్ళిళ్ళతో ఎంతో కాలం నుంచి వాళ్ళు లవ్ చేసుకొని పెద్దవాళ్ళని ఒప్పిద్దామని వాళ్ళు ఎంత ట్రై చేసినా వాళ్ళు ఒప్పుకోని పక్షంలో వాళ్ళు సెటిల్ అవుతాము అనే వాళ్ళకు నమ్మకం ఉన్నప్పుడు పెద్దవాళ్ళకు చెప్పి వాళ్ళు వద్దు మీరే చేసేయండి అన్న క్రమంలో చాలా మంది చేసాము. లేదా వాళ్ళ ఇంటికే ఇరువురు ఒప్పుకొని పెళ్ళిళ్ళు చేసి మీ సమక్షంలో చేయండి అన్నప్పుడు కూడా మేము వెళ్ళి చేసి వచ్చాము. సో అలా 200 పై చిలుకు 223 పెళ్ళిళ్ళు చేసాము ఇప్పటి వరకు. అందరూ చాలా సంతోషంగా ఉన్నారు, అంటే ఉండాలని కోరుకుంటున్నాము. చేయడం వరకు మన బాధ్యత, ఉండడం వాళ్ళది, వాళ్ళ నిర్ణయము, వాళ్ళ అభిరుచులు, వాళ్ళ అలవాట్లను బట్టి ఉంటాయి కాబట్టి వాళ్ళ జీవితం వాళ్ళ చేతుల్లో ఉంటుంది. తర్వాత గృహ ప్రవేశం ప్రత్యామ్నాయ పద్ధతిలో, ఎవరైనా అనుకోకుండా చనిపోతే అక్కడికి వెళ్ళటము, ఐ ఆర్గాన్ బాడీ డొనేషన్స్ ఆర్గాన్ డొనేషన్స్ కి చాలా మంది ముందే పేర్లు ఇచ్చేసి రాపిచ్చేసుకుంటున్నారు. అంటే ఏం లే, సమాజానికి నేను ఏదో విధంగా ఉపయోగపడాలి అంతే, అంతేగాని సమాజ హితం కోసమే, సమాజాన్ని ఎటువంటిగా ప్రమాదాల్లోకి నెట్టేయకుండా. తర్వాత మనం ఎన్నో కులం పేరుతో జరిగిన సంఘటనల దగ్గరికి వెళ్ళాం, మూఢనమ్మకాల పేరుతో జరిగే దాడుల దగ్గరికి వెళ్ళాం, వివక్షలు జరుగుతున్నప్పుడు ఆడికి వెళ్ళాం, ప్రజా సంఘాలతో జరిగే అనేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నాం, ఎవరికైనా స్వేచ్ఛ హరించబడితే, ఎవరికైనా హక్కులు భంగం కలిగితే అక్కడికి వెళ్తున్నాం, అధికారులను కదిలించడానికి పనిచేస్తున్నాం, ప్రజాప్రతినిధుల్ని స్పందింపజేస్తున్నాం, రకరకాల ఎన్ని రకాలుగా చెయ్యాలో అన్ని చేస్తూనే ఉన్నాం. అంటే ఒక్క ఇన్సిడెంట్ తోనే డిసైడ్ కావద్దు, జడ్జిమెంట్ ఇవ్వద్దు. చాలా వీళ్ళు ఫీల్డ్ లో ఉండి వర్క్ చేసిన వాళ్ళు కాబట్టి ఎప్పుడో ఒకసారి మాట తొరలొచ్చు, దానికి సారీ కూడా చెప్పారు. అలా అని ఆ పదంలోనే ఉంటారని కాదు, సమాజం మార్పు కోసం, సమాజం యొక్క మంచి కోసం మనము ఎలా చేయాలో వీళ్ళు, మేము కూడా ఆ విధంగానే ముందుకు వెళ్తున్నాము. దానికోసం మీరు కూడా మాకు సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాము. తర్వాత ఇప్పుడు రాబోయే తరంలో పిల్లలకి మంచి చెడు, ఈ ఎంఎన్ఎస్ ముఖ్య ఉద్దేశం అయితే అసలు తల్లిదండ్రులను గౌరవిస్తూ, పెద్దలను గౌరవిస్తూ, పిల్లలు చెడు మార్గాన కాకుండా ఈ డ్రగ్స్ కి వీటికి అడిక్ట్ కాకుండా, మద్యపానాలకు, వాళ్ళు ఒక మంచి పౌరులుగా ఎదగాలనే ఉద్దేశంతోనే మన భావి తరాలకు ఒక బాట చూపే విధంగా వాళ్ళని తయారు చేయడమే మన ఎంఎన్ఎస్ ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే ఈ రోజు పిల్లలే రేపటి పౌరులు కాబట్టి అన్ని కాలేజెస్, స్కూల్స్ అన్నిట్లో ఈ మోటివేషన్ క్లాసెస్ మన సంఘ సభ్యులు ఇస్తూ పిల్లల్ని మొక్క దశలోనే వాళ్ళని మంచి మార్గంలో పెట్టే విధంగా చేయడానికి మేము చాలా కృషి చేస్తున్నాము, దానికి అందరూ సహకరించాలని కోరుకుంటున్నాము. ముఖ్యంగా మహిళలు మూఢనమ్మకాల వల్ల ఏం నష్టపోతున్నారు,
అంటే తెలియకుండానే ఏం కాదులే, మేము మా భక్తి మేము మా ప్రశాంతత కోసం మేము చేసుకుంటున్నాము అనుకుంటారు. కానీ అది కొన్ని రోజులకు కొన్ని చుట్టూ ఉండే పెద్దవాళ్ళ ప్రభావం అయితేనేంటి, కొంతమంది మూఢత్వంతో ఉండే వాళ్ళ ప్రభావంతో తెలియకుండానే అవి చేయాల్సి వచ్చేస్తూ ఉంటుంది. చేసినాక కుటుంబం మీద చాలా ఎఫెక్ట్ పడుతుంటుంది. పిల్లల్ని కోల్పోవడము, ఆరోగ్య సమస్యలు రావడము, అంటే కొన్ని ఎవరో తాయితో కట్టిండ్రు, ఏదో చేసిండ్రు, వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ టైము వేస్ట్ అయిపోతూ వాళ్ళు ఆరోగ్యం మీదకి అంటే వాళ్ళ చావు దాకా వెళ్ళే పరిస్థితులు చాలా వస్తున్నాయి. అలాంటి పేపర్లలో కోకొల్లలు చూస్తున్నాము, అయినా కూడా మేల్కొనట్లేదు. అందుకే స్త్రీల పాత్ర, మహిళలు ముఖ్యంగా ఈ ఎంఎన్ఎస్లో పాల్గొని ఈ సభలలో ఏమైతే చెప్తున్నారు, వీళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటి గ్రహిస్తే సరిపోతుంది. వాళ్ళొక్కరు చైతన్యవంతులైతే సమాజం మొత్తం చైతన్యమైపోతుంది, వాళ్ళ పిల్లలు తరతరాలకు అవి అందిపుచ్చుకుంటారు. సో అందుకని కంపల్సరీ మీరు మీ భార్యల్ని, మీ ఇంట్లో అక్క చెల్లెల్ని అమ్మల్ని అందరినీ తీసుకొని ఎప్పుడు సభలు జరిగినా సమావేశాలు జరిగినా కంపల్సరీ అటెండ్ కావాలని కోరుకుంటున్నాము. మీరు కంపల్సరీ ఈ మహాసభలను అయితే విజయవంతం చేయండి. అంతేకాదు, మరోసారి ఏదైనా సమావేశాలు ఉంటే టక్కున మీ పేరు నమోదు చేసుకోండి. మళ్ళీ తర్వాత మేము వస్తా అంటే వద్దన్నారు, అయ్యో 1000 మంది అప్పుడే నిండిపోయారంటే ఏం చేస్తాం మరి. ఇలాంటి సభలు ఏడాదికి ఒక్కసారి 3 రోజులు భారీగా జరుగుతాయి కాబట్టి పెద్ద పెద్ద వక్తల్ని పిలుస్తూ చక్కటి గ్రాండ్ ఆర్థిక వనరుల్ని కూడా చూసుకోవాల్సి ఉంటది మనము, అంటే కెపాసిటీ. మరి ఈ క్రమంలో నేను కొన్ని మూఢనమ్మకాలు మన వాళ్ళకి వివరిస్తాను. మామూలుగా మూఢనమ్మకాలు అంటే నల్ల చొక్కా వేసుకోవద్దని, నిమ్మకాయలు చూస్తే భయపడ్డారని, తాయెత్తులు కట్టుకోవద్దని, ఇంకేదో ఏదో అంటూ ఉంటారు. అవి మాత్రమే కాదు, మన జీవితంలో పుట్టినప్పటి నుంచి ఈయన ఏ ముహూర్తంలో పుట్టాడని జాతకం రాయటం అది కూడా అర్థం లేనిదే. జ్యోతిష్యుని నమ్మటం, హస్త సాముద్రికం నమ్మడం అర్థం లేనిది. అలాగే గాలి వెలుతురుకు చక్కగా ప్రణాళిక వేసుకుంటే సరిపోదు కానీ దీనికి ఇంకొక వాస్తని, ఈశాన్యమని, అదని ఇదని, వీధి పూటని ప్రమాదంగా ఉండేది వద్దులే. కానీ భయపెట్టి కట్టిన దానికి ఇది ఇట్లుండడం వల్లనే మనుషులకు హాని జరిగిందని అన్ని ప్రజల్లో ఉన్న నమ్మకాలని ఆసరాగా చేసుకొని అటు శారీరకంగా, ఆర్థికంగా, మానసికంగా అన్ని రకాలుగా నష్టం చేస్తూ ఉన్నారు. ఒక ఒక భర్త చనిపోయిన సంఘటనలు, ఒకప్పుడేమో భర్తతో పాటు భార్యను కాల్చారు, మనలాంటి వాళ్ళు పోరాటం చేస్తే సతీ సాగమనం నిషేధించబడింది, అభినందనలు సంతోషం, బాల్య వివాహాలు కంట్రోల్ అయ్యాయి, ఇప్పుడు చట్టాలు చేశారు కాబట్టి పోక్సో యాక్ట్ కింద వాడిని బొక్కలు వేసేస్తున్నారు, సంతోషం, వరకట్నం అనేది పోయింది, కన్యాశుల్కం అనేది పోయింది, సరే ఇప్పుడు గిఫ్ట్ రూపంలో ఇస్తున్నారు, అయినా వేధిస్తూనే ఉన్నారు, గృహహింస చట్టాలు వచ్చాయి, డొమెస్టిక్ వైలెన్స్ మీద అనేక కేసులు అవుతూనే ఉన్నాయి. కానీ మీరు ఎప్పుడైనా ఎవరైనా మీ బంధువుల్లో ఒక ఒక మంచి యువతి భర్త చనిపోతే ఏం చేస్తున్నారో చూడండి, అందరి ముందు ఆమెకు పూలు పెట్టి, బొట్లు పెట్టి, అందరి ముందు విధవరాలని చేయటాలు, గాజులు పగలగొట్టించడాలు, బొట్టును తుడిపించడాలు, గుండు కొట్టించి తెల్లచీర కట్టేయడాలు చేస్తున్నారు. ఇప్పటికీ మీకు తెలుసో లేదో చాలా ఫంక్షన్స్ లో భర్త చనిపోయిన స్త్రీలని భాగస్వామ్యం చెయ్యరు, తనని ఎదురుగా రానివ్వరు, ఫంక్షన్లలో ముందు పెట్టుకోరు. మేము చేసిన చాలా పెళ్లిళ్ళకి ఆ తండ్రి చనిపోయిన కొడుకుల పెళ్లిళ్ళు ఉంటే వాళ్ళమ్మ చేతుల మీదుగానే చేపించాము, చాలా సంతోషపడ్డ సందర్భాలు. కాబట్టి దయచేసి ఈ ఎన్నో మూఢనమ్మకాలు ఉన్నాయి. అంతేకాదు, మహిళల్లో మొన్న ఈ మధ్య ఆదిలాబాద్లో పీరియడ్ టైంలో బహిష్టి అంటారు కదా, ఆమెను నువ్వు ఈ 3 రోజులు ఇంటి బయటనే పడుకోవాలని అంటే పాము కాటు వేసి చచ్చిపోయింది. చాలా సంఘటనలు, 1, 2, 5, 10 కాదు, ఆడపిల్ల చుట్టూ మూఢనమ్మకాలు అల్లుకొని ఉన్నాయి. రకరకాల సంస్కృతి సాంప్రదాయాలు అనేవి మన 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 ప్రజల యొక్క ఐక్యతను పెంచేదిగా, ఒక ఆనందాన్ని ఉల్లాసాన్ని నింపేదిగా, అందరూ ప్రజలు కలుసుకునేదిగా ఉంటుంది. అలాగే అది ఇతరులు చూసి గౌరవించబడేలాగా, గర్వపడేలాగా ఉండాలి. అందులో అజ్ఞానం ఉంటే తొలగించుకోవాలి కదా, అర్థం పర్థం లేని ఉంటే ఆలోచించి తొలగించుకోవాలి కదా, అయినా నమ్ముతూ అలాగే ఉంటాయలా. మొన్నటికి మొన్న ఒక బాబా గారిని దర్శించడానికి వెళ్తే 120-140 మంది చచ్చిపోయారు, ఉడ్డేరా బాబా అని, అంతకుముందు ఇంకో బాబా అని, అంతకుముందు ఇంకో బాబా అని, ఈ బాబాల దగ్గరికి వెళ్ళడం నిన్నటికి నిన్న చూసాము హైదరాబాద్ దగ్గర. ఒక పూజారి ఆమెకు పిల్లలు అవ్వట్లేరని ప్రత్యేక పూజలు చేయాలని లోపల తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఇది ఇది ఎవరు చెప్పాలి అని, ఒక పూజారి అనే కాదు, పాస్టర్లు కూడా. మా కమలాపూర్లో ఒక అమ్మాయికి ప్రెగ్నెన్సీ చేసి పారిపోయాడు వాడు పాస్టర్. ఆ చర్చి ముందే గోతి తవ్వి తల్లిదండ్రులు అక్కడే పూడ్చిపెట్టారు.
ఒక పాస్టరే కాదు, మనం ఇంకా ఈ మధ్య యూట్యూబ్ లో వాట్సాప్ లో చూస్తున్నాం కొంతమంది ముస్లింలో సైతాన్ని దయ్యాన్ని పోగొడతానని చెప్పి చిన్న పిల్లల మీద ఎగిరి దూకుతున్నవి, నిప్పుల మీద నరికిస్తున్నాయి, బొర్లిస్తున్నాయి, ఇవన్నీ అసలు ఇవన్నీ పెరిగిపోతా ఉన్నాయి. చదువుకున్న వాళ్ళు మేము నమ్మట్లేదులే అనుకుంటున్నారు, కానీ కాళ్ళకు పొల్లు పొల్లు దారాలు కట్టుకుంటున్నారు, ఎవరైనా తుమ్మితే ఆగిపోతున్న వాళ్ళు ఉన్నారు, సైన్స్ తో బతుకుతూ అజ్ఞానాన్ని కొనసాగిస్తూ ఉన్న వాళ్ళు చాలా ఉన్నారు. కాబట్టి ఒక ఒక పుట్టుకలో మూఢనమ్మకాలు, ఒక చావులో మూఢనమ్మకాలు. నేను ఇందాక ఉన్నాడా లేడా అనేది నమ్మకం మూఢనమ్మకానికి చాలా డిఫరెన్స్ ఉంది. నమ్మకం ఉంటే ఉండొచ్చు, వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ తృప్తి కోసం వాళ్ళు చేసుకుంటారు. నష్టపోతే వాళ్ళే నష్టపోతారు, వాళ్ళ వాళ్ళ వరకే నష్టం జరుగుతుంది. కానీ మూఢనమ్మకం వల్ల ఎదుటి వాళ్ళని మొత్తం సమాజంలో భయంకరమైన పరిస్థితులని వాళ్ళు కల్పిస్తున్నారు. అందుకని ఈ మూఢనమ్మకాలని నిర్మూలించాలి అనే ఉద్దేశంతో ఫస్ట్ దీన్ని తీసుకోవడం జరిగింది. ఇది ఇప్పుడే కాదు, ఎందుకు మీ తమ్ముడు కూడా అలానే చనిపోయాడు కదా, దాంతో నా బేస్ అనేది అక్కడే పడిందండి. కాబట్టి అలాంటి తమ్ముళ్ళు గాని చెల్లెళ్ళు గాని అమ్మలు గాని ఈ మూఢనమ్మకాలు ఈ యుగంలో ఆధునిక యుగంలో కూడా దేవుడు అంటే నమ్మకం, ఉన్నాడో లేడో మనకు మంచి చేస్తాడు అనే ఒక నమ్మకంతో వాళ్ళు వాళ్ళ తృప్తి కోసం ఇంట్లో ఏదో పూజ చేసుకుంటారు. ఇల్లుకే పరిమితం అవుతుంది, వాళ్ళ మనసుకే పరిమితం అవుతుంది. కానీ ఎప్పుడైతే గడప దాటి మతం పేరుతో మీ మతం మా మతం అంటూ ఈ కొట్లాటలు, ఈ హింసలు, ఒకరి మీద పడి ఒకరు కొట్టుకోవడము చంపుకోవడము, వీళ్ళు మూఢత్వంతో మా మీద చేతబడి చేశారు, ఇవి చేశారు అవి చేశారు అనేసి మనుషుల మీదకి వెళ్ళి వాళ్ళు చంపడం జరుగుతున్నాయి. అలాంటివి అరికట్టడానికి మనం మనుషులమైన మనం ఏం చేయాలో కాస్త ఆలోచించండి. నమ్మకం వేరే, మూఢనమ్మకం వేరే. కాబట్టి దీన్ని పరిగణలోకి తీసుకొని మనం ముందుకు వెళ్లాల్సిందిగా, అంటే ఈ తరం వాళ్ళకి కాదు మనం ఆలోచించేది, భవిష్యత్తు తరాలకు కూడా ఈ సమస్యని అక్కడి దాకా కొనసాగించకుండా మనం దీన్ని నిర్మూలించడాని కోసం ప్రయత్నం చేయాలి. దీంతోనే అన్ని కులం కానీ మతం కానీ హెచ్చు తగ్గులు కానీ ఇవన్నీ ఎక్కడ మూలం ఎక్కడుందో గ్రహించి కాస్త ఈ దిశగా ఆలోచించండి అనేది మా ఉద్దేశం. దీనికి మీ వంతు సహకారం మేము కోరుకుంటున్నాము. చాలా చాలా ధన్యవాదాలు. మా యూట్యూబ్ ఛానల్ని చూస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు. మరి ఈ సభల్లో చరిత్రను చెప్పాలనుకున్నాం కదా, ఈ సభల్లో ఎవరెవరు వస్తున్నారో మీకు ఏమైనా ఐడియా ఉందా? మీకు ఐడియా ఉన్న పేర్లు చెప్పండి కొన్ని. మహిళా నాయకురాళ్ళు అయితే నాకు తెలుసు గెస్టులు. మన నాగార్జున యూనివర్సిటీ నుంచేమో చల్లపల్లి స్వరూపరాణి మేడం గారు, వైజాగ్ నుంచి గూడూరు సీతా మహాలక్ష్మమ్మ గారు, తర్వాత కాకినాడ నుంచి గౌతమి, నెల్లూరు దమ్ము పద్మమ్మక్క గారు, తర్వాత పల్లవి ప్రీతి, ఖమ్మం నుంచి ప్రీతి, ఇంకా చాలా మంది మహిళా నాయకురాళ్ళు అంటే ఏదో. నేను వైజాగ్ లో కూడా ఇంకా స్థానికంగా కూడా చాలా మంది ఉన్నారు, చాలా మహిళా నాయకులు, తెలియకుండానే మహిళా సంఘ నాయకులు నాయకురాళ్ళు చాలా మంది వస్తున్నారు. అంతేకాకుండా నేను ఇంకేం చేస్తున్నానంటే రేలా గంగక్క కూడా మన కోసం తన పాటలతో ఆలోచింప చేయడానికి మన ముందుకు వస్తున్నారు. 3 రోజులు మంచి ఎంటర్టైన్మెంట్ తో సహా జ్ఞానాన్ని కూడా ఇచ్చే ఈ సభలని. నీకు చెప్పడం మర్చిపోయాను, ఉపాధ్యాయ రంగంలో వాళ్ళ హక్కుల కోసం పోరాడేటువంటి సంఘాలు ఉంటాయి కదా, అందులో నుంచి మనకి యూటీఎఫ్ నుంచి ఒక ప్రముఖ విద్యావేత్త ఉపాధ్యాయ నాయకులు ఐ వెంకటేశ్వరరావు గారు ఎమ్మెల్సీ, ఆయన మన ప్రారంభ సమావేశానికి స్పెషల్ గెస్ట్ గా వస్తున్నారు. తర్వాత అనేక మంది ఉపాధ్యాయులకి బోధించేటువంటి వ్యక్తి డాక్టర్ గారు జేవీవి బ్రహ్మారెడ్డి గారు వస్తున్నారు. అలాగే ఎక్కడ కుల వివక్షతో సంఘటన జరిగినా తన గొంతునిస్తూ అక్కడికి ఫ్యాక్ట్ ఫైండింగ్ కి వెళ్లేటువంటి మన స్కైలా బాబా అన్న కూడా వస్తున్నాడు. రంజల రాజేష్ అన్న వస్తున్నాడు. వింటేనే చాలా మంది మేము వచ్చేస్తాం. తర్వాత యూపీఎస్సీలో మెంబర్ గా పనిచేసిన, వైస్ ఛాన్సలర్ గా పనిచేసిన చలం గారు వస్తున్నారు. తర్వాత ప్రముఖ విమర్శకులు, రచయిత, మంచి హేతువాద పునాదులు కలిగినటువంటి గుంటూరు లక్ష్మీనరసయ్య గారు వస్తున్నారు.
బుద్ధిజం మీద ఎవరు వస్తున్నారు తెలుసా? బొర్రా గోవర్ధన్ గారు, గోవర్ధన్ సార్ వస్తున్నారు. 100కి పైగా పుస్తకాలు రాశారు. అలాగే పూలే మీద పుస్తకం రాసినటువంటి సంగిశెట్టి శ్రీనివాస్ గారు వస్తున్నారు, దుర్గం సుబ్బారావు గారు వస్తున్నారు. తర్వాత మనకి క్రైస్తవం పైన బైబిల్ పైన పరిశోధనలు చేసి బాగా పద్యాలతో వివరించే ఒక మంచి వక్త ఉన్నారు, ఎవరు చెప్పు? పెనుమత్స సుబ్బారావు సార్. ఆయన స్పెషల్ గెస్ట్ గా వస్తారు యూనివర్సిటీ నుంచి. అవును. తర్వాత మనకి సివిల్ సర్వెంట్ అయినటువంటి పిఎస్ఎన్ మూర్తి గారు వస్తున్నారు. ఇంకా సెంట్రల్ యూనివర్సిటీ నుంచి మంచి గాయకులు విమర్శకులు మనకి చరిత్రను బోధించడానికి అసనూరు రవీందర్ గారు. కర్ణాటక నుంచి ఎవరు వస్తున్నారు తెలుసా? వడ్డగిరి నాగరాజయ్య గారు. ఒరిస్సా నుంచి మత్తానంద్ గారు. తర్వాత ముంబై మహారాష్ట్ర నుంచి రాజేంద్ర ప్రసాద్ గారు. చాలా రాష్ట్రాల నుంచి వస్తున్నారు. అంతేకాదు మన ఆస్థాన ఉపన్యాసకులు ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ కాసిం సార్ గారు వస్తున్నారు. ఆయన కుల మతాల పుట్టుక గురించి చెప్పబోతున్నారు. అంతేకాకుండా వెంకటేశ్వర్లు అని మనకి సైంటిస్ట్ ఒకరిని స్పెషల్ గా బెంగళూరు నుంచి పిలిపిస్తూ ఉన్నాం. ఓకే, చాలా మంది వస్తున్నారు అన్నమాట. సో వీళ్ళందరి జ్ఞానంతో మనం నింపుకొని వెళ్ళిపోవాలి. అంతేకాకుండా మన పిల్లలకి ఇవి నేర్చుకుంటే సరిపోతుంది, వాళ్ళు ఏ విధంగా అయినా బతికేస్తారు, అందరినీ బ్రతకనిస్తారు. అవును, ఇంతకీ చాలా మంది వృద్ధులు పిల్లలు మహిళలు వస్తున్నారు కదా, ఫుడ్ కు సంబంధించి ఎవరు బాధ్యత తీసుకుంటారు, సమయానికి ఎవరు పెడతారు, ఏంటి? మేము ఉన్నాం కదా, మేము మా కమిటీలు ఆర్గనైజింగ్ కమిటీలో ఫుడ్ కమిటీ, మేమంతా కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. ఏమేమి ఎక్కడెక్కడ ఎన్ని రోజులు ఎక్స్పీరియన్స్ ఉంది? విజయవాడ నుంచి బంగారమ్మ రజయమ్మ వాళ్ళు ఇద్దరు వస్తున్నారు, వాళ్ళతో పాటు సహాయకులు కూడా వస్తున్నారు. అంతేకాకుండా చాలా అద్భుతంగా వంటలు చేస్తారు, ఆంధ్ర వంటలు తెలంగాణ వంటలు మిక్స్ కొట్టి మనకి రుచులు చూపిస్తారు. ఆ తిండి కోసం మనం ఏమి ఇబ్బంది పడట్లేదు, ఇంకా పడనవసరం లేదు, ఇంకా ఇంత తినలేము అనేటట్టు పెడతారు. సో మీరు బాగా అంటే మరి ఎక్కడెక్కడ చేసావు అనుభవాలు కదా చెప్పాలి కదా వాళ్ళకి, మీరు ఎన్ని రోజులు చేశారు, ఎక్కడెక్కడ చేశారు? కాకతీయ యూనివర్సిటీలో చేసాము, తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో దశాబ్ది ఉత్సవాలకి అప్పుడు వీళ్ళు కాకపోయినా వేరే వాళ్ళతో చేపించాము. తర్వాత ఇక్కడ శుభమస్తులో మహాసభలు జరిపినప్పుడు కూడా 3 రోజులు చాలా అద్భుతంగా చేశారు. 600 మంది నుంచి పైచిలుకు వచ్చి వెళ్ళారు. సో బాగా జరిగినాయి. తర్వాత మోకిల్లాలో జరిగింది 3 డేస్, 4 డేస్ అసలు అందరు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. 220 మంది దాకా వచ్చారు. అప్పుడు కూడా ఉండవల్లిలో రాజగృహలో అయితే మ్యాజిక్ ట్రైనింగ్లు కానీ 5 డేస్ చాలా అద్భుతంగా జరిగినాయి. అసలు ఉండవల్లి విజయవాడ అంటేనే చాలా మంచి లొకేషన్, చాలా బాగుంటది. గతంలో కూడా మనం అంబేద్కర్ భవన్ వైజాగ్ లో కూడా 2 సార్లు జరిపాము, 2-3 సార్లు. అందరు బీచ్ కు అరకు కూడా వెళ్లి వచ్చినాము. అటు ఎంటర్టైన్మెంట్ తో పాటు ఇటు జ్ఞానానికి సంబంధించింది కూడా చాలా నేర్చుకుని. సో మొత్తం మీద అయితే వచ్చేవాళ్ళు అమ్మో అక్కడ వైజాగ్ పోతున్నాం, తిండి ఎలా ఉంటుందో, అసలు టైం పెడతారో, రుచిగా ఉంటుందో ఉండదో, ఇంకా ఎక్స్ట్రా డబ్బులు అవుతాయో, ఈ 3 రోజులు ఇన్కన్వీనియన్స్ ఉంటదేమో అనుకుంటున్నారు. దానికైతే నువ్వే గ్యారంటీ కదా, టైం టు టైం ఉంటాయి, బిందాస్ గా రావచ్చు కదా వాళ్ళు కూడా. మార్నింగ్ అసలు మేము ఎక్స్పెక్ట్ చేయము, అందరు స్నానాలు చేసేసి రెడీగా కూర్చుంటారు. కాదు మరి అంత మంది వస్తే వాష్రూమ్ టాయిలెట్ బాత్రూమ్స్ ఇబ్బంది అవుతాయేమో కదా మరి. అంటే అది కూడా చూసుకుంటారు, కొంతమంది ముందు కొంతమంది వెనక చేసేసుకొని వాళ్ళ పనులు, కొంతమంది రాత్రే ప్రిపేర్ అయిపోయి ఉంటారు. సో అలా ఏం ఇబ్బంది లేకుండా జరిగిపోతుంది. అవునా? మరి ఫండ్ చివరగా మరి డబ్బులన్నీ నువ్వు పెడతావా, నేను పెట్టాలా, ఆ చిన్న వాళ్ళందరినీ పెట్టమంటావా, ఏంటి అసలు నీ ప్రణాళిక ఏంటి, నీ బాధ్యత ఏంటి, నీ షేర్ ఎంత? అంటే కెమెరా ముందు నిన్ను మంచిగా దొరకబుచ్చుకున్నాను అనుకోవద్దు. అలా ఏం కాదు, మనం ఒక పని చేస్తున్నాము అంటే అది సక్సెస్ అవ్వాలనే చూస్తాము. అది మళ్ళీ మీరు చేస్తున్నారు కాబట్టి అది కంపల్సరీ సక్సెస్ అవుతుంది అని నాకు హోప్ ఉంటది కాబట్టి నా వంతుగా నేను నెలకింత అనేసి కొంచెం పక్కకు పెట్టుకుంటున్నాము. అంతేకాదు ఎంతో మంది మేమున్నాము, మీకు ఎందుకు, మీరు చెయ్యండి, మీ వెనుక మేమున్నాము, ఇది సక్సెస్ చేయడమే మనది పెట్టుకుందాము ముఖ్య ఉద్దేశంగా. సో అందుకని
చాలా మంది చేస్తారు, చేస్తున్నారు, వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఇంకా మన సభ్యులు ఎంత చేయగలిగితే ఇది మన ఇంటి పండుగ, సో అందరూ కూడా ఒక చెయ్యి వేసి దీన్ని ముందుకు సక్సెస్ చేయించితే చాలు. డబ్బులు ఇప్పుడు ఉంటాయి తర్వాత ఉండవు, తెల్లైతే తర్వాత వస్తాయి ఇప్పుడు ఉండవు అనుకోవచ్చు, కానీ సభలు అనేవి ఎప్పుడో ఒక్కసారే జరుగుతాయి, అందరు గ్యాదరింగ్ అనేది ఎప్పుడో ఒక్కసారే ఉంటుంది. సో మనం ఇప్పుడు కలుసుకున్నప్పుడు అందరం హ్యాపీగా ఉండాలి అంటే ఎంతో కొంత సహాయం చేసి దీన్ని సభల్ని సక్సెస్ చేయాలి. కానీ ఎంత నువ్వు ఎంత అనేది లెక్క చెప్తలేవు, అసలే అన్ని ముచ్చట్లే చెప్తున్నావు. కానీ లెక్క అంటే నెలకి ఎంత దాచినావు, ఇప్పుడు ఈ సభలకి నీ కాంట్రిబ్యూషన్ ఏంటి, అంటే లోటుపాట్లు అయితే ఏంది కథ? లోటుపాట్లు అంటే ఇంత ముందు కూడా లోటుపాట్లు అయినాయి, ఇస్తామన్నారు ఇవ్వలేదు, అయినా నువ్వే పెట్టినావు. ఆ ఫస్ట్ సభలకి 130,000 దీకే బాకీ ఉన్నది, కానీ ఇప్పుడైతే సభల్ని ముఖ్య ఉద్దేశంగా పెట్టుకొని మేము పనిచేస్తున్నాం కాబట్టి ఫస్ట్ స్టెప్ గా 1,00,000 రూపాయలు అయితే నేను దగ్గర పెట్టుకున్నాను. అంటే తర్వాత వచ్చినప్పుడు నాకు ఇచ్చేయాలి, అంటే నాకు కూడా పిల్లల ఫీజులు అవి ఇవి ఉంటాయి కాబట్టి ముందు స్టెప్ వెనకాడకుండా ఉండడం కోసం నేను కాదు మళ్ళీ మాత్రం మైండ్ లో పెట్టుకొని ఇయ్యకు. అంటే అందరూ సాయం చేస్తే ఒక చేస్తే అది చాలా ఈజీ అయిపోతుంది కదా. థ్యాంక్ యూ సుజాత. మరి డియర్ ఫ్రెండ్స్, వీటి వనరులు ఎలా, డబ్బులు ఎలా సమీకరించాలి, ఎంత ఖర్చు అవుద్ది అనేది మీ డౌట్. సింపుల్గా లాజిక్, భోజనానికైతే 1,000 మందికి ప్రతిరోజు రోజుకు 200 మనిషికి వేసుకున్న 2,00,000 రూపాయలు, 3 రోజులకి 6,00,000 రూపాయలు భోజనానికి కంప్లీట్గా అయిపోతాయి. అలాగే ఫంక్షన్ హాల్కి రోజుకు 100,000 రూపాయలు అవుతాయి. అంటే అందులో కరెంటు బిల్లు, క్లీనింగు, ఎలక్ట్రీషియను, సౌండ్ సిస్టము, తర్వాత కూలర్లు, హెల్పర్స్, ఆ మేనేజ్మెంటు, కరెంటు బిల్లు, వాటరు, ఆ హాల్ రెంటు, చీర్ల రెంట్ అన్నీ 1,00,000 రూపాయల పైన అవుతాయి. 3 రోజులకి 3,00,000 వరకు హాల్కి అయిపోతుంది. 3,00,000 హాల్కి, 6,00,000 భోజనానికి, 9,00,000. మరి వసతి ఎలా, అందరూ ఉండడానికి కాబట్టి కొన్ని కామన్ హాల్స్ తీసుకోవాలి, తర్వాత కామన్ డార్మెటరీస్ తీసుకోవాలి, కొన్ని రూములు తీసుకోవాలి. వాటికి కూడా మేము అనుకుంటున్నాము 800, అంటే 200 మంది స్థానికంగా వచ్చి వెళ్ళిన 800 మందికి మనం అక్కడ షెల్టర్ ఇవ్వాల్సి ఉంటుంది. షెల్టర్ కూడా నాకు అనిపిస్తుంది ఖచ్చితంగా ప్రతి మనిషికి 200-300 రూపాయలు అవుతాయి ఒకరోజు పడుకోవడానికి. కాబట్టి రోజుకి 1,00,000 రూపాయలకు పైగా వసతికే అవుతాయి, అవి 3,00,000 మొత్తం. అంటే హాల్కి వసతికి 6,00,000, భోజనానికి 6,00,000, 12,00,000, నిర్వహణ 1,00,000 రూపాయల పైన ఖర్చు అవుతుంది సుజాత. ఎందుకంటే అందరికీ ఐడి కార్డ్స్ ఇవ్వడానికి కానీ, గెస్ట్లకు ట్రైన్ టికెట్స్ కానీ, లేదా పెట్రోల్కు డీజిల్కి ఇవ్వడం కానీ, వాళ్ళకి కొంచెం తిండి పెట్టడం కానీ, లేదా ఆ చుట్టుపక్కల జెండాలో చిన్న చిన్న ఎక్విప్మెంట్స్ చాలా ఉంటాయి అన్నమాట. ఎందుకు ఒక్కరోజు ఫంక్షన్కే పెళ్లిళ్ళకో దానికో ఒక్కరోజు ఒక పూటకే 1,00,000 ఖర్చు పెడుతున్నారు. 3 రోజులు అంటే చాలా ఖర్చులు ఉంటాయి, తెలియని ఖర్చులు చాలా ఉంటాయి. కాకపోతే అన్ని కొంచెం తక్కువలో తక్కువ చూసుకుంటూ సో వీటికి నేను కోరుతున్నాను, ఒకటి నేనేమో ఈ సభల కోసం 3 నెలల సమయాన్ని 1 రూపాయి బయటికి వెళ్ళి సంపాదించుకోకుండా, వచ్చే ఆదాయం గురించి ఆలోచించకుండా దీని మీదే పనిచేసి నేనేమో సమయాన్ని ఇచ్చాను, ఇస్తున్నాను. ఈవిడేమో 1,00,000 రూపాయలు మన కార్యక్రమం నిర్వహణ కోసం ప్రాథమిక నిధి, మొదటి స్టెప్ తాను ఇస్తున్నారు. మరి నేను సమయం ఇస్తున్నాను, తాను డబ్బు ఇస్తున్నారు, మేమిద్దరం మా జీవితాలని ఇస్తున్నాం. మరి మాలాంటి ఆలోచనతో ఉన్నవాళ్ళు, మూఢనమ్మకాలు పోవాలని, సమాజ చైతన్యం కావాలని కోరుకునే వాళ్ళందరూ కూడా మీకు తోచిన సహాయం, మిమ్మల్ని ఎప్పుడు 5,000 ఇవ్వండి, 10,000 ఇవ్వండి అని మిమ్మల్ని బతిమాలిన సందర్భము లేదు, పదే పదే విసిగించిన సందర్భం లేదు. ప్రతి సభ్యుడు 500, ప్రతి సభ్యుడు ఒక ఉద్యోగం చేసే ప్రతి వ్యక్తి 1,000 రూపాయలు. మేము 4 మీ ఇంటికి వస్తే 1,000 రూపాయలు అవుతాయి కదా, 1,000 రూపాయలు. పాల్గొనే వారిలో చాలా మంది మీరు ఎలాగో చూడ్డానికి వస్తున్నారు కాబట్టి, ఇంకొక రోజు అదనంగా ఇక్కడ ఉంటారు కాబట్టి, మీకు ఆపూట కూడా భోజనం ఏర్పాటు చేస్తాం కాబట్టి, మీరందరూ కూడా మీకు తప్పకుండా సహాయపడండి. అలాగే మేము రకరకాల ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళని కోరుతున్నాము, కాస్త ఆర్థికంగా ఇవ్వగలిగే వాళ్ళని కోరుతున్నాము. నిరుద్యోగులైతే ఇవ్వలేరు, నిరుపేదలైతే ఇవ్వలేరు,
విద్యార్థులు అయితే ఇవ్వలేరు. కాబట్టి ఇవ్వగలిగే వారు ఇవ్వాలని కోరుతున్నాం. కొంతమంది కామెంట్ పెడుతున్నారు, మతవాదులు అడగడానికి మనకు తేడా ఏముంది అని. నిన్న స్టేటస్ కూడా అదే పెట్టినింగ ఒరే నాయన అదేమో వాళ్ళ అడగడానికి నేను నాకు అడుగుతున్నానా, నేను బతకలేకపోతున్నానా, నా కుటుంబం పోషించుకోవడానికి ఈ అందరి దగ్గర ఇచ్చే 500 అడుగు తిని బతికే స్థితిలో ఉన్నామా మేము? మాకు ఇల్లు లేదా, పొలం లేదా, భూమి లేదా, జాగ లేదా, ఫ్లాట్ లేదా, బతకడానికి బతుకు తెరువు లేదా, తెలివి లేదా? కాబట్టి ఇచ్చేవాళ్ళు ప్రేమతో ఇస్తున్నారు, అది కూడా తిరిగి సమాజాన్ని చైతన్యం చేయడానికి ఇస్తున్నారు తప్ప ముక్తి కోసమో స్వర్గం కోసమో లేకపోతే కల్పిత మాయదారి మాటల కోసమో ఇవ్వట్లేదు. వచ్చిన వాళ్ళు పడుకుంటారు, జ్ఞానం పొందుతారు కాబట్టి ఇస్తున్నారు అంతే. దీనికి మతవాదులు వసూలు చేయడానికి పోలుస్తూ కామెంట్ చేసే సోదరులు కూడా కొంతమంది ఉన్నారు. అంటే అది వాళ్ళ విజ్ఞతకే వదిలేద్దాం. సో ప్రతి ఒక్కరూ మాకు ఫైనాన్షియల్గా కూడా సపోర్ట్ చేయండి. ఎస్, ఈ నేను అనుకుంటున్నాను అందరూ తప్పకుండా సహాయపడి కార్యక్రమ నిర్వహణలో ఒకవైపు పనులు పంచుకోండి, ఇంకోవైపు ఆర్థిక సహాయం చేయండి, ఇంకోవైపు నిర్మాణంలోకి వచ్చి నాయకత్వాన్ని పంచుకోండి. ఒక విజ్ఞాన సమాజాన్ని నిర్మించడానికి ఒక సంఘ సంస్కరణ ఉద్యమానికి మనం బాటలు వేద్దాం. ఓకేనా మిత్రులారా? మళ్ళీ ఒక్కసారి మన ఎంఎన్ఎస్లో సభ్యత్వం గురించి వాళ్ళకి నువ్వు రిక్వెస్ట్ చేసి వచ్చే మహిళలకి ఒక భరోసా ఇచ్చి ముగించాల్సిందిగా కోరుతున్నాను. ఓకే అండి. ఎంఎన్ఎస్ సభ్యులకి, శ్రేయోభిలాషులకి, నాయకులకు, కార్యకర్తలకు, అందరికీ, మహిళలకు ముఖ్యంగా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. సభ్యత్వం తీసుకోండి, పని చేయండి, చేయించండి. పిల్లల్ని కానీ నెక్స్ట్ జనరేషన్ని మనం చైతన్యపరచాల్సిందిగా కోరుకుంటున్నాను. నేను మీ సుజాత గాండ్ల ఎంఎన్ఎస్ జాతీయ సమన్వయకర్తగా మిమ్మల్ని కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.